హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ప్రసన్న. టాలీవుడ్ సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి సంబంధించిన ఒక వ్యక్తిగత విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? ప్రభాస్ కి పెళ్లియోగం లేదు. అవును, ప్రభాస్ కి పెళ్లియోగం లేదు అన్నట్లు తెలుస్తోంది. ఇవి మీడియా ఛానల్స్ చెప్తున్న మాటల్లో లేక అతని సన్నిహితులు చెప్తున్న మాటలు కావు, ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెబుతున్న మాటలు. టాలీవుడ్ తారల జాతకాల గురించి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు చెప్పి ఫేమస్ అయిన ఈ ఆస్ట్రాలజర్ ప్రభాస్ కి పెళ్లియోగం లేదు అంటూ తెలియచేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అతని ప్రేక్షకులకు, సన్నిహితులకు ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పిన మాటలు షాక్ గురి చేసేలా ఉన్నాయి. గతంలో ఈయన టాలీవుడ్ తారల విషయంలో చెప్పిన సంఘటనలు నిజం అవ్వడంతో ప్రస్తుతం ఈ విషయంలో కూడా అలాగే జరుగుతుందేమో అన్నట్లు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేణుస్వామి ఇప్పటికే నాగ చైతన్య సమంతలు విడిపోతారని గతంలో తెలియజేశారు. అది అలాగే జరిగింది. ఆ తరువాత ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకొని ఆనందమైన జీవితం గడుపుతున్న నయనతార, అలాగే దర్శకుడు విఘ్నేష్, శివన్ కూడా ఎంతో కాలం కలిసి ఉండరు అని తెలియజేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వేణుస్వామి మాట్లాడుతూ ప్రభాస్ కి పెళ్లియోగం లేదు, ఆయన పెళ్లి ఇంకా ఆలస్యమవుతుంది, ప్రస్తుతం ఆయనకు శుక్ర మహర్దశ నడుస్తుంది, ముందు ముందు ప్రభాస్ కెరియర్ చాలా జోరుగా సాగుతుంది, పెళ్లి చాలా ఆలస్యం అవ్వచ్చు, ఒకవేళ ఆలస్యంగా పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ తరువాత అతనికి ఫేమ్ పోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయంటూ ప్రభాస్ జాతకాన్ని తెలియజేశాడు. ఈ లెక్కన ప్రభాస్ కి పెళ్లి యోగం లేదు అంటూ ఆయన చెప్పిన మాటలపైన కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది ఇలాంటివేమి నమ్మకండి, ప్రభాస్ కి త్వరలోనే పెళ్లి జరుగుతుందంటూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే వేణుస్వామి మాట్లాడిన ఈ వీడియో వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ ప్రస్తుతం మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా ప్రేక్షకులు అభిమానులు దీనిపైన వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు అయిన సాలార్, అలాగే ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆదిపుష్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయట. ఇవండి ప్రభాస్ కి సంబంధించి, ప్రభాస్ పెళ్లికి సంబంధించిన విశేషాలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.